హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటూ ఈరోజు మన ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి పూర్ణంతో చేసిన కుడుములు, ఎంతో ఈజీగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మనం పచ్చిబియ్యం తీసుకొని దానిని వాష్ చేసుకొని వాటర్ అంతా బాగా తీసేసిన తర్వాత కొద్దిగా ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని ఇలా ఆ పౌడర్ని మనం ఇలా డ్రై ఫ్యాన్లో వేయించుకోవాలండి. వేయించుకున్న పౌడర్ని చల్లగా అయిన తర్వాత ఇలా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నామంటే చాలా బాగా వస్తాయండి సాఫ్ట్గా కుడుములు. ఆ తర్వాత నూగుల్ని తీసుకోవాలండి, నల్ల నూగుల్ని తీసుకొని సేమ్ అదే విధంగా కడిగి దానిని మనం ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో జస్ట్ 2-3 మినిట్స్ వరకు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి, ముద్దైపోతుంది. సో ఇలా మనం పౌడర్ చేసుకున్న దాన్ని అందులోనే ఇలాచీ పౌడర్ కానీ యాలకాయ కానీ ఒక 2 వరకు వేసుకొని అందులోనే మనం నూగులు ఎంతైతే తీసుకుంటున్నామో బెల్లమని కూడా అదే విధంగా అదే క్వాంటిటీలో మనం తీసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా జస్ట్ 2-3 సెకండ్స్ వరకు మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో స్టఫింగ్ మనకు రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఆ తర్వాత కొంచెం జస్ట్ ఒక పించ్ సోడా పిండి కూడా వేసుకోవాలి, ఇడ్లీ సోడా. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మనం ఘీని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. అప్పుడే మనకి చేతికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి కుడుములు. సో ఇలా మనం ఘీని యాడ్ చేస్తున్నాము. కొద్దిగా చక్కెరని కూడా ఒక 2-3 టేబుల్స్పూన్స్ వరకు మనం ఇందులో యాడ్ చేసామంటే తింటున్నప్పుడు చాలా స్వీట్గా చాలా బాగుంటాయండి, టేస్టీగా. సో షుగర్ని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని ముందుగా మనం రైస్ ఫ్లోర్ ఉంది కదండి బియ్యపిండి, సో బియ్యపిండి ఎంతైతే తీసుకుంటున్నామో వాటర్ కూడా మనం అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో బియ్యపిండిని కూడా ఇందులో వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. సో సిమ్లో పెట్టుకొని ఇలా మనం పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం చేతితో కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదండి, సో పూర్తిగా చల్లగా అవ్వక ముందుగానే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా రెడీ అవుతాయి కుడుములు. సో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా రౌండ్స్గా బాల్ లాగా చేసుకొని మనం ఫింగర్స్తోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ముందుగా మనం స్టఫింగ్ని రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక స్పూన్తో మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా కుడుముల్ని రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసుకోవచ్చండి. మరీ పలచగా అయితే చేసుకోకూడదండి, అలా అని మరీ తిక్కుగా కూడా మనం పిండిని అదుముకోకూడదు. సో ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకో మెథడ్ ఏంటంటే, ఇలా ఒకవేళ అది రాని వాళ్ళు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఈ రౌండ్స్ని అంటే బాల్స్ లాగా చేసుకున్నాం కదండి, ఈ బియ్య పిండిని ఇలా ఒత్తుకుంటూ ఇందులో మనం స్టఫింగ్ని పెట్టుకొని చుట్టూరు అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవచ్చండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, అటు ఇటు వచ్చినా బాగానే రెడీ అవుతాయి కుడుములు. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ని మిడిల్లో పెట్టుకొని అదే కవర్తో మనం ఫోల్డ్ చేసుకొని కుడుముల్ని రెడీ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలండి. ఇవి చేయడానికి కొంచెం లేట్ అయినా సరే తినడానికి చాలా బాగుంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి కావాలనుకుంటే ఈ స్టఫింగ్లో
కొంచెం కొబ్బరి తురుము కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది. సో ఇలా కుడుములని రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత మోదకాలు కూడా మనం ఈ విధంగానే, ఇలా రెడీమేడ్స్వి మనకి దొరుకుతాయి కదండి, సో అలాంటివి తీసుకొని ఈ విధంగా పిండి అంతా లోపల ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఇందులోనే మనం జస్ట్ స్టఫింగ్ని మనం ఇందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇవి చాలా ఈజీ. చిన్న స్పూన్ తీసుకొని ఇందులో మనం ఆ స్టఫింగ్ని పెట్టుకొని కొద్దిగా బియ్య పిండిని తీసుకొని క్లోజ్ చేసేసుకుంటే సరిపోద్దండి. వీటికి కూడా చేసేటప్పుడు ఈ రెడీమేడ్స్కి మనం ఘీని అప్లై చేసామంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి, లేకుంటే అంటుకుంటుంది. సో ఘీని కానీ ఆయిల్ కానీ మనం ముందుగా అప్లై చేసుకొని ఆ తర్వాత వీటిని మనం పెట్టుకోవాలి. సో రెడీ అయిపోయింది కదండి, ఎంత బాగుందో చూడండి. ఇది ఇంకో షేప్ అండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు బయట దొరుకుతాయి. సో మనకి ఏదైతే నచ్చుతుందో ఆ షేప్స్ తీసుకొని మనం ఈ విధంగా వినాయక చవితికి నైవేద్యంగా రెడీ చేసుకోవచ్చండి. సో ఇలానే మనం ముందుగానే ఘీని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండిని ఇలా ఒత్తుకుంటూ ఆ తర్వాత స్టఫింగ్ని మిడిల్లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని మనం వాటిని తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్గానే వచ్చేస్తుంది. బట్ చాలా జాగ్రత్తగా చేయాలి, మరి పలచగా అయితే ఉండకూడదు, అలానే తిక్కుగా కూడా ఉండకూడదండి. సో ఇలా మనం రెడీ చేసుకున్న వాటిని మనం స్టీమింగ్ చేసుకోవాలండి. మనకి ఎలా అయితే అవైలబుల్ ఉందో ఆ ప్లేట్స్ పైన మనం కొద్దిగా ఆయిల్ కానీ ఘీన్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా కుడుముల్ని జాగ్రత్తగా పెట్టుకొని స్టీమింగ్ ఒక 5 to 7 minutes వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అంతే, కుడుములు రెడీ అయిపోయాయి చూడండి, ఎంత బాగున్నాయో. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు చేయవలసిందంతా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోరని అనుకుంటూ, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తారంటే అప్పుడే నా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.